కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి. నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డి నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్టానం తరకు టికెట్ కేటాయిస్తే కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. 2018లో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు మద్దతుగా నిలిచి 50,000 ఓట్లు తీసుకొచ్చానని గుర్తు చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని తనకు అధిష్టానం టికెట్ ఇస్తే గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. కరోనా కష్టకాలంలో అన్ని ఆశ్రమాలకు సరుకులు ఇతర అవసరాలు తీర్చానన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపణ హస్తం అందిస్తున్నట్లు తెలియజేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు తనకుందని ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే గెలిచే సత్తా కూడా తనకుందని స్పష్టం చేశారు. కరోనా టైంలో శ్రీరామ్ సేవ చేశాను. అయిన గత 2018 ఎలక్షన్ లో నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను. మధ్యలో టీఎస్ దాటుకోవడం జరిగింది. మళ్ళీ చేసుకున్నాను. నేను చేసిన కానీ నా కార్యక్రమం ఏ పార్టీ దూరం నేను